మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాంస విక్రయదారులతో మున్సిపల్ పాలకవర్గం అధికారులు సమావేశం నిర్వహించారు. ఆదివారం మహావీర్ జయంతి పురస్కరించుకుని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవహింస చేయరాదని, అందులో భాగంగా మాంసం చికెన్ చేపలు విక్రయించకూడదని వారికి తెలిపారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి మాంసం విగ్రహాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ రెండవ దశ వేగంగా విస్తరిస్తోందని, రామాయంపేట మున్సిపాలిటీలో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్న సందర్భంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. లాక్డౌన్ నియమాలను కొందరు షాపుల యజమానులు ఉల్లంఘిస్తున్నారని, వారికి మొదటిసారి హెచ్చరికలు జారీ చేశామని, మరొకసారి నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, 1వ వార్డు కౌన్సిలర్ అనిల్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్, నామాతు ప్రసాద్, ఆశ్విత పాల్గొన్నారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో మాంస విక్రయదారులు, అదేవిధంగా చికెన్ ఫిష్ ముగ్గురి అంటే మూడు చికెను మటను ఫిష్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళను రామాయణపేట మున్సిపాలిటీ పరిధి అంటే మున్సిపాలిటీకి పిలిపించడం జరిగింది. మా కమిషనర్ గారు, మేము, మాకు ఒక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు. రేపే ఏదైతే సండే ఉందో మహావీర్ జయంతి సందర్భంగా ఈ మాంస విక్రయం జరగద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మేము చెప్పడం జరిగింది వాళ్ళకు, అందరికి కూడా పిలిపించి చెప్పడం జరిగింది. అందరు కూడా స్వచ్ఛందంగా మేము ఎవరం కూడా సేల్ చేయమని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా సేల్ అంటే అమ్మడం జరిగితే వారిపై క్రిమినల్ కేస్ పెట్టడం జరుగుతుంది, అదేవిధంగా ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అది దయచేసి ఎవరైనా ఎక్కడైనా అమ్మితే కూడా మాకు, మా సిబ్బందికి ఎవరైనా సరే తెలియజేయండి. వారికి తప్పనిసరిగా ఫైన్ విధించడంతో పాటు క్రిమినల్ కేసు కూడా బుక్ అవుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించి రేపొక్కరోజు మాత్రం మటన్ ఫిష్ చికెన్ ఎవరు కూడా అమ్మద్దు అని చెప్పేసి తెలియడం జరిగింది. అదేవిధంగా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మధ్యాహ్నం వరకు షాప్స్ ఓపెన్ ఉంటున్నాయో, మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్ విధించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మరీ తెలుస్తున్నాం, మేము మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్స్ కానీ, కమిషనర్ కానీ, మా స్టాఫ్ కానీ, ఎవరికైనా ఏమన్నా చిన్న డౌట్ ఉంటే జ్వరం కానీ, కాలు గుంజడం కానీ, ఇంకేదైనా ఉంటే కూడా టెస్ట్ చేయించుకోండి. దీనికి భయపడే అవసరం లేదు. ముందుగా టెస్ట్ చేయించుకొని మీరు ఏదైతే మెడిసిన్ కూడా మేము ప్రతి ఒక్కరి ఎవరైనా మా కౌన్సిలర్స్ కానీ తెలియచేయచ్చు, చైర్మన్ తెలియచేయచ్చు, కమిషనర్ తెలియచేయచ్చు, మా స్టాఫ్ తెలియచేయచ్చు, మేము ఇంటికి వచ్చి మెడిసిన్ ఇస్తాం. దయచేసి ఎవరు భయపడే అవసరం లేదు. భయపడొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, రెండు కూడా ఉన్నాయి దీనికి. నెగ్లెక్ట్ చేసినట్టయితే నిన్నటి రోజున మన రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో 2 మరణాలయ్యాయి. చాలా బాధాకరం, ఎందుకంటే మనం ఇంత టైట్గా చేసినా 2 చనిపోయారు, మరి ఒక డెత్ ఉండొద్దు అనే ఆలోచనతో మేము మున్సిపాలిటీ పరిధిలో చేస్తున్నాం. ఇంకోటి కూడా సోమవారం రోజు ఒక కోవిడ్ సెంటర్ కూడా రామాయపేటలో, ఐసోలేషన్ సెంటర్ కూడా రామాయపేటలో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక దామర్ చెరువు రోడ్లో ఒక మా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి ఎవరికైనా అక్కడికి వస్తే మేము ట్రీట్మెంట్ కూడా చాలా అంటే గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. దయచేసి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎవరికి ఏమున్నా చిన్న ఏదన్నా డౌట్ ఉంటే చెక్ చేయించుకోండి. మేము మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి మెడిసిన్ ఇస్తాం. మీ ప్రాణాలతో పాటు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళతో పాటు పక్క వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని భయపడకుండా ముందుకు వచ్చి మాకు తెలియజేయండి. మేము ఎనీ టైం మీ దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్ కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ జై కలిసి. ఈరోజు రామన్పేట మాంసం విక్రయదారాన్ని గౌరవ చైర్పర్సన్ అధ్యక్షతన వాళ్ళని ఇక్కడ గుర్తించడం జరిగింది. ఏదైతే మాంసం విక్రయదారులు ఎవరైతే ఉన్నారో రేపు మహావీర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక లేఖ పంపించడం జరిగింది. రేపు ఇది మహావీర్ జయంతి పురస్కరించుకొని ఎవరు కూడా మాంసాలు, మాంస విక్రయం కానీ ఇక్కడ జరగద్దు రేప దినము. అందుకుగాను ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రజలకు, మాంస విక్రయ ప్రజలకు వాళ్ళకందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి మాంస విక్రయాలు జరిగినట్టు
వాళ్ళ మీద అపరాధ రూపం చేస్తూ అలాగే క్రిమినల్ కేసు కూడా చేస్తాము. అది ఎవరైతే దొంగచాటన అమ్మేవాళ్ళు ఉంటే మా సిబ్బంది ద్వారా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఇట్లా పట్టుబడినట్టయితే ముందైతే ఫైన్లు విధించి వాళ్ళ క్రిమినల్ కేసు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ ఈ విషయాలను ప్రతి ఒక్కరూ రామశంకర విక్రయదారులు అందరూ తీసుకోవచ్చు అని ఎలాంటి విక్రయ చేయకూడదని తెలియజేస్తున్నాము.